లిక్కర్ ఆదాయంతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తుందన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరా. మద్యం పేదవారిని ఆర్థికంగా దెబ్బతీస్తోందన్నారు. ప్రభుత్వానికి ఆదాయం మీద ఉన్న దృష్టి ప్రజల ఆరోగ్యంపై లేదన్నారు. డ్రగ్స్ వాడకంతో హింస పెరుగుతుందన్నారు. కాలేజీలు స్కూళ్లలో మద్యం నియంత్రణపై అవగాహన కల్పించాలన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ మేధావుల ఫోరం అధ్యక్షుడు కేశవులు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినం సందర్భంగా తెలంగాణను నో డ్రగ్స్ స్టేట్గా మార్చడంపై చర్చించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు వక్తలు. సారాయికి ఎదిగినటువంటి సమాజం, ఆ సారాయి అలవాటైపోతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి దాన్ని కూడా తొలగించి ఇంగ్లీష్ మేడ్ ఫారెన్ లిక్కర్ దాకా మనం ఎదిగి ఇవాళ ఎక్కడి దాకా వచ్చినామంటే మత్తు పదార్థాలు కూడా ఆ స్థానంలోకి వచ్చేదాకా. చాలా విచిత్రమైందంటే వీటన్నింటి వెనకాల ప్రభుత్వం యొక్క లిక్కర్ పాలసీలు ఉన్నాయి. మహిళలు కొట్లాడినారు చేతనైనంత వరకు, అది ఒక ఆర్థిక సమస్య. కుటుంబ ఆదాయాలు పోతున్నాయి, హింస పెరిగిపోతున్నది. ఇవాళ ఏమైందంటే మళ్ళీ పెద్ద ఎత్తున సాంప్రదాయకంగా తయారు చేసుకునేటువంటి దాని మీద కళ్ళు మీద మనం రకరకాలుగా దానికి ఇబ్బందులకు గురి చేసి ఇవాళ వాస్తవానికి గవర్నమెంట్ మళ్ళీ సారాయిని విపరీతంగా పెంచి ఆర్థిక వాళ్ళ వనరుల మీద దాడి చేస్తూ ఉంది. కుటుంబంలో ఒక హింసను ప్రేరేపించడానికి కారణమవుతున్నది. పబ్ల కేంద్రంగా ఇవాళ విస్తృతంగా జరుగుతున్నటువంటి సందర్భం. జాతీయంగా అంతర్జాతీయంగా కుట్ర అయితే జరుగుతున్నది. రాజకీయ పార్టీలు ఏం పట్టించుకుంటలేవు, పరిపాలకులు ఏం పట్టించుకుంటలేరు. ఎందుకంటే నేను చెప్పిన ఇంతకుముందు గుడుంబ గూడు బెల్లంతో తయారు చేసి అఫీమ్ నల్లమందు గంజాయి గంజటి మొక్కలు కదా తినేది, ఈ మూడు కలిపి తాగినారు. ఒక మేడ నుంచి ఇది ఏక్ లాక్ అన్నారట. ఇది ఎందుకు అన్ని 1000 వేయింది, ఇది 100000 ఎందుకు అన్నారట సార్? ఆ డ్రగ్ అడిక్ట్ సార్ అది మెదడు. డ్రగ్ అడిక్ట్ అది 100000 రూపాయలు ఎందుకు అన్నారట సార్? 100 మందిని కొడితే ఒక్కరికి వెళ్ళింది సార్ అన్నారట. వాడు ఏ పాపం చేయలేదు సార్, తాగుతాడు పనుకుంటాడు, ఎవ్వరు పాపం చేయలేదు కాబట్టి 100000 రూపాయలు అన్నారట. తెలంగాణలో అట్లా పరిస్థితి ఉన్నది. వైన్ షాప్స్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత పరిసర చిన్న గ్రామాలకి ఎక్కడైతే వైన్ షాప్స్ లేవో 2-3 కిలోమీటర్లు 5-6 కిలోమీటర్లు 6-7 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాటికి ఈ వైన్ షాపు డీలరు ఓనరు వాడి సబ్ డీల్ చేసేసి నువ్వు అమ్ముకోవచ్చు, బీరు 100 రూపాయలు అయితే నువ్వు 130కి అమ్ముకో, పర్లేదు నాకు ఇది ధర అని చెప్పు అని చెప్పి గ్రామాలకు విస్తరించినటువంటి సంఘటన చాలా ప్రమాదకరమైందని నేను భావిస్తున్నాను. ప్రతి రాజకీయ లీడర్లు గంజాయి గ్రామ గ్రామంలో ఉంది, వీధికి గంజాయిలో లీడర్లు తయారవుతున్నారు. వాళ్ళే రేపు ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు. చివరికి బిజినెస్ చేసి కోట్లు సంపాదించిన వ్యక్తులే. మంత్రులైన విషయం మన తెలంగాణ ప్రభుత్వంలో చూడలేదా? మనకు రాజ్యాంగం ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినట్టు హక్కులను మనం కాపాడుకోవడానికి జీవించే హక్కులో ఆరోగ్యమైన హక్కు కూడా మన హక్కుగా భావించాలి.